హజరత్ రెడ్డి మాకు రాజీ చేయమంటే కూడా వాళ్ళతో రాజీ చేసేది నేను ఉన్నా కదా నీకని చెప్పాట. పిలిపించండి ఎస్ఐని, పిలిపించండి ఎస్ఐని, ఎస్ఐని పిలిపించండి ఇప్పుడు ఇక్కడికి, ఎస్ఐని పిలిపించండి. తెలుగుదేశం పార్టీ నాయకుడు చిట్టిబోయిన వెంగయ్య ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల చేతిలో హత్య గావించబడడం దురదృష్టకరం. ఈ కేసు గడిచిన 6-7 మాసాలుగా ఆ గిడ్డామి సమస్య, గోడ సమస్య తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారికి వచ్చింది. వెంటనే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం స్పందించి సర్దుబాటు చేయడం జరిగింది. మే 23 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గడిచినటువంటి 4 మాసాల్లో పదే పదే పోలీస్ స్టేషన్కి పిలిపించి అక్కడున్నటువంటి స్థానిక ఎస్ఐ ప్రభాకర్ ఆ కుటుంబాన్ని వేధించడం తప్పితే ఏ సమస్య లేకపోయినా ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి పరిష్కరించాల్సినటువంటి ఎస్ఐ కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరిది న్యాయమో కూడా పట్టించుకోకుండా ఎస్ఐ వేధించడం జరిగింది. ఆడవాళ్ళని, పిల్లల్ని, పెద్దల్ని రోజుల తరబడి స్టేషన్ల చుట్టూరు తిప్పారు. 1-2 సందర్భాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే మాట్లాడి సర్దుబాటు చేస్తామని చెప్పారు. 1 గంట
ఆ సమస్య పరిష్కారానికి ఆ ఎస్ఐ లేక స్థానికంగా ఉన్నటువంటి పెద్దలో చర్య తీసుకొని ఉంటే ఈరోజు ఈ హత్య జరిగేది కాదు. కేవలం మేము అధికారంలో ఉన్నాం, ఆ మినగల్లులో తెలుగుదేశం పార్టీకి కూడా ఆధిక్యత వచ్చింది, మేమేం చెప్తే అదే జరగాలనేటువంటి ఒక అహంభావంతో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు దేనికి ప్రకటించారు, 100 రోజులుగా ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కర్నూలు దాకా ప్రతి జిల్లాలో వేధింపులు, పోలీస్ కేసులు, నాయకుల మీద కేసులు, గ్రామాల నుంచి తరిం కొట్టడం, 6 మాసాలు వైఎస్ఆర్సిపికి అవకాశం ఇవ్వాలా, కొత్త ప్రభుత్వ పరిపాలనకు కొంత సమయం ఇవ్వాలని మేము ఆలోచిస్తే 1 వారం రోజులు కూడా సమయం ఇవ్వాల. అధికారం వచ్చింది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవద్దు అనేటువంటి ఒక ధోరణితో ఈ నాయకులు వ్యవహరిస్తున్నారు. మేము జిల్లా సమావేశాల్లో కూడా ఆత్మకూరు మిగతా 1-2 నియోజకవర్గాల్లో కొంత ప్రశాంతంగా ఉన్నట్టుండే, ఎక్కడా ఘర్షణలు జరగలేదు, గొడవలు జరగలేదని చెప్పాము మేము కూడా. రాజకీయ ఒత్తిళ్ళు లేకపోతే అధికారులు ఇంజనీర్లు లేకపోతే రెవెన్యూ అధికారులు పోయి పొలాల మీదనో ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టా భూములు అసైన్మెంట్ భూముల మీద లేకపోతే పైప్ లైన్లు వేసుకున్నటువంటి వాళ్ళని తప్పితే ఎక్కడ ఘర్షణ లేదు అనే ఒక సంతోషంగా ఉన్నాం మేము. కానీ ఈరోజు వైఎస్ఆర్సిపి ఒక దుర్మార్గంగా ఏదో ఫ్రాక్షన్ ప్రాంతాల్లో జరిగినట్టుగా మిరప్పొళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు, గ్రామాల ఆడవారి మీద మిరప్పొళ్ళు జల్లి అడ్డం పోయిన వాళ్ళందరినీ కొట్టి ఆయన్ని హత్య గావించబడ్డ వెంగయ్యని చాలా దురదృష్టం. ఏ పరిస్థితుల్లో కూడా మేము జిల్లా ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నాం, నెల్లూరు జిల్లా చాలా ప్రశాంతమైనటువంటి జిల్లా, ఎన్నికల సందర్భంగా చిన్న చిన్న ఘర్షణలు వచ్చినా ఈ విధంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు చేస్తే హత్యలు చేసే సంస్కృతి ఇక్కడ లేదు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా, వారు ఎవరున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుని అరెస్టులు చేయాలని చెప్పి కోరుతూ ఆ ఎస్ఐ మీద కూడా డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి. 3-4 నెలలు ఒక్కరోజు కూడా ఆ సమస్య మీద అవతల వారిని పిలిపించి మందలించకుండా ఒక కుటుంబాన్ని వేధించి ఈరోజు మళ్ళీ ఆ చులకన భావంతో వారు హత్య చేసే పరిస్థితులు వచ్చినాయి. దానికి ఎస్ఐ కూడా ఒక కారకుడే అయ్యాడని చెప్పి తెలియజేస్తుంది. వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి 100 రోజుల పరిపాలనకి గుర్తుగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి బహుమతి ఈ హత్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 100 రోజుల్లో వాళ్ళు రాష్ట్రం అంతా గందరగోళం పరిస్థితి తీసుకొచ్చేదానికి తీవ్రమైన కృషి చేశారు. కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆత్మకూరులో గందరగోళాన్ని సృష్టించేదానికి వాళ్ళకి 100 రోజులు సమయం పట్టింది. ఇవాళ ఒక చిన్న సమస్యని పోలీసులు సరిగా పరిష్కరించలేకపోవడం వల్ల జరిగినటువంటి ఒక పెద్ద హత్యగా దీన్ని నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న గోడ దగ్గర ఉన్నటువంటి సమస్యని పరిష్కరించలేని ప్రభుత్వ అధికారులు ఈ ప్రభుత్వంలో ఉండడం మనందరి దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతసాగరం ఎస్ఐ గారు సకాలంలో స్పందించుంటే ఈ సమస్య ఉండేది కాదు, ఈ హత్య ఉండేది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి వాళ్ళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఎవరైనా మీ మీదకి ఏదైనా చిన్న సమస్య ఉన్నా కానీ వాళ్ళని తొలగించండి అని చెప్పి ఇవాళ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నటువంటి సందేశానుసారం ఇవాళ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని హత్య చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.